కి స్వాగతం నా పేరు శాలిని ముందుగా బుల్టిన్ లో హెడ్లైన్స్ బానసంచ దుకాణంలో అగ్ని ప్రమాదం ఐదుగురు సజీవ దహనం రైతుల కోసం ప్రత్యేకంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ఆర్పికేలు వ్యవస్థ వ్యవసాయ రంగంలో గొప్ప మార్పులను తెచ్చిందని పేర్కొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టాభిటిట్లను సమర్థించుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ వచ్చారా అని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గిరిజన రెసిడెన్షియల్ స్కూల్లో చదివి ప్రతిష్టాత్మక ఐఐటి ఇతర ఉన్నత విద్యా సంస్థల ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ వృత్తి విద్యా శిక్షణ కేంద్రం నందు విశాఖ ఖుషీ దీప్ కార్యక్రమంలో భాగంగా మట్టి ప్రమిదలతో ఎంతో ఆకర్షణీయంగా రంగురంగుల ప్రమిదలు తయారు చేసిన దివ్యాంగ పిల్లలు దేశీ స్టాక్ మార్కెట్లో మరోసారి అనిశ్చిత పరిస్థితి ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో ఒత్తిడికి లోనైన సూచీలు తమిళనాడులోని బాణసంచ తయారీ కేంద్రాల్లో ఇటీవల కాలంలో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా కల్లకురిచి జిల్లా శంకరాంపురంలోని ఓ బాణసంచ హోల్సేల్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించగా ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిని కల్లకురిచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంటలు ఆ దుకాణం పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు కూడా వ్యాపించాయి. దీపావళి నేపథ్యంలో ప్రజలు టపాసులు కొనుగోలు చేసేందుకు భారీగా తరలివచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రైతుల కోసం ప్రత్యేకంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ఆర్పికేలు వ్యవస్థ వ్యవసాయ రంగంలో గొప్ప మార్పులను తెచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్పికేల ద్వారా రైతుల చేయి పట్టుకొని నడిపే గొప్ప వ్యవస్థను నెలకొల్పి స్పష్టమైన మార్పు తెచ్చామన్నారు. గతంలో రైతుల ఆత్మహత్యల పరిశీలనకు కేంద్ర బృందాలు వచ్చేవని ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలను చూసేందుకు ఇతర రాష్ట్రాలు కేంద్రం నుంచి బృందాలు ఏపీకి వస్తున్నాయని ఇది మన కళ్ళ ముందే కనిపిస్తున్న గొప్ప మార్పు అని గుర్తు చేశారు. కరోనా సవాల్ విసిరినా రైతుల కోసం అడుగులు ముందుకేస్తూ అండగా నిలిచామన్నారు. వ్యవసాయం పండుగగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నానని రైతుల కళ్ళల్లో దీపావళి కాంతులు ముందుగానే చూడాలని ఆకాంక్షిస్తూ 3 పథకాల నిధులను ఇప్పుడే విడుదల చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ యంత్ర సేవ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదును ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. ఈ పథకాల ద్వారా రైతులకు దాదాపు 2,190 కోట్ల మేర ప్రయోజనం చేకూరినట్టయింది. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఒకేసారి 3 పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం, ఈ 3 పథకాలకు సంబంధించి దాదాపుగా 2,190 కోట్ల రూపాయలను లబ్ధిని రైతుల కళ్ళల్లో వారం ముందే దీపావళి కాంతులు చూడాలని విడుదల చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగా రైతు భరోసా ద్వారా దాదాపుగా 50 లక్షల మంది పైచులకు రైతులకు కుటుంబాలకు ఈరోజు వరుసగా
మూడవ సంవత్సరం రెండవ విడత అక్టోబర్ లో ఇవ్వవలసిన ఈ 2052 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు జమ జరుగుతా ఉంది. ఈ 2052 కోట్ల రూపాయలకు గాను ఇప్పటికే రైతు భరోసా రెండవ విడతగా ఆగస్టు మాసంలో విడుదల చేసిన 972 కోట్ల రూపాయలను కలుపుకొని ఇప్పుడు అందిస్తున్న ఈ సాయంతో అక్షరాల రైతు భరోసాకు 2052 కోట్ల రూపాయలు రెండవ విడతగా మూడవ సంవత్సరం అందజేస్తా ఉన్నాం. ఇప్పటివరకు ఈ 2.5 సంవత్సరాల కాలంలో కేవలం ఈ ఒక్క రైతు భరోసా పథకానికి మాత్రమే దాదాపుగా 18777 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నాను. దేశంలో కూడా ఎక్కడ లేని విధంగా జరగని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటా ఉన్న రైతులతో పాటు అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన కౌలు రైతులు అటవీ దేవాదాయ భూములు సాగు చేసుకుంటా ఉన్న రైతులను సైతం వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 13500 రూపాయలు రైతు భరోసా సాయం కింద అందిస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం మనది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతే కాకుండా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఈ పథకం ద్వారా 667000 మంది రైతన్నల ఖాతాల్లో ఈ రోజు 112,70,00,000 రూపాయలు సున్నా వడ్డీ రాయితీని కూడా నేడే బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేయడం కూడా నేడే జరుగుతుంది. ఈ క్రాప్ డేటా ఆధారంగా పట్టాభి తిట్లను సమర్థించుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ అసాంఘిక శక్తులకు రారాజు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేయడానికి ఢిల్లీ వచ్చారా, ఏం ప్రయోజనం కోసం వచ్చారు అంటూ దుయ్యబట్టారు. ఉద్దేశపూర్వకంగానే పట్టాభితో తిట్టించారని నిప్పులు చెరిగారు. పట్టాభి వ్యాఖ్యలపై సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందన్నారు. చంద్రబాబు హయంలోనే గంజాయి అమ్మకాలు జరిగాయి, గంజాయి అమ్మకాలు ఏ రీతిలో ఉన్నాయో ఆనాటి మంత్రులే చెప్పారు. పట్టాభి అసభ్య పదజాలాన్ని చంద్రబాబు సమర్థిస్తున్నారా? చంద్రబాబు నాయుడే ఒక టెర్రరిస్టు. గంజాయి వ్యాపారంలో లోకేష్ పాత్ర ఉందని ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్ర పరువును చంద్రబాబు దిగజారుస్తున్నారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. తన అనుచరుల చేత, పార్టీ స్పోక్స్ పర్సన్స్ చేత తిట్టించి దాన్ని సమర్థించుకోవడానికి ఢిల్లీకి వచ్చాడా, ఢిల్లీ నాయకులను కలిసి అని ప్రశ్నిస్తా ఉన్నాను. రాష్ట్రంలో గవర్నమెంట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తుంది అని అక్కడ చెప్పి ఇక్కడ ఢిల్లీ పెద్దల్ని ఆర్టికల్ 356 ఇన్వోక్ చేయండి అనని అభ్యర్థించేదానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఒక్కసారి గతాన్ని కానీ పరిశీలించుకుంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎన్నికల్లో కూడా, అది అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనటువంటి పార్టీ ఏదైనా ఉందనంటే ఒక్కటే ఒక్క మున్సిపాలిటీ, అది అనంతపూర్ జిల్లాలో తాడిపత్రి. అది తప్ప వేరే ఏ ఒక్కటి కూడా గెలుచుకోలేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చివరికి ఢిల్లీలో వ్యవస్థల్ని మేనేజ్ చేసేదానికి ఢిల్లీకి వచ్చాడా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇక రాష్ట్రపతి గారిని కలిశారు. రాష్ట్రపతి గారికి ఏం చెప్పారు? మా పార్టీ స్పోక్స్ పర్సన్ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని భూషడీకేనని పిలిచాడు అని చెప్పుకునేదానికి వచ్చాడా, లేక
తను వాడినటువంటి అసభ్య పదజాలం లేదు లేదు భూషడికే అన్నంటే చాలా మంచివాడు అని నేను అర్థం ఇచ్చే విధంగా రాష్ట్రపతికి చెప్పుకునే దానికి వచ్చాడా లేక తన పార్టీ వాళ్ళ చేత బూతులు తిట్టిచ్చి తను 36 గంటలు బూతుల సమర్థన దీక్ష అని ఒకటి పెట్టి నేను దీక్ష చేశాను ప్రజల కోసం దీక్ష చేశాను దేశం కోసం దీక్ష చేశాను అని చెప్పుకునే దానికి ఢిల్లీకి వచ్చాడా అని నేను ప్రశ్నిస్తున్నా అసాంఘిక శక్తులు ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో ఆ అసాంఘిక శక్తులన్నిటికీ కూడా రారాజు ఈ రోజు ఎవరు అని అన్నంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు రాష్ట్రపతికి ఏం చూపించాడో నేను ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్రపతికి ఆ రోజు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు ఇచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోను చూపించాడా లేక తాను తన స్పోక్స్ పర్సన్ చేత తిట్టించినటువంటి పట్టాభి అనేటటువంటి వ్యక్తి చేత తిట్టించినటువంటి వీడియో రాష్ట్రపతికి చూపించాడా అననని మరొకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నా లేకుంటే అప్పటిలో మోడీ గారిని గౌరవ ప్రధానమంత్రి గారినే తిట్టినటువంటి సీడీని రాష్ట్రపతి గారికి చూపించారా లేకుంటే అమిత్ షా గారు తిరుపతికి వచ్చినప్పుడు ఆయన మీద రాళ్లు వేసినటువంటి వీడియోను చూపించేదానికి రాష్ట్రపతి దగ్గర కలిసారా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా లేకుంటే భూషడికేన్ అంటే అది ఒక తిట్టు కాదు చాలా మంచి పదం అన్పార్లమెంటరీ కాదు అది మంచి పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చెప్పేదానికి వచ్చాడా ఒక్క విషయం ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 1982లో అనుకుంటా ఎన్టీ రామారావు గారు చనిపోయేంత వరకు ప్రతి మహానాడులో కూడా ఆర్టికల్ 356 ని రద్దు చేయమని ప్రతిసారి తీర్మానం చేస్తా వచ్చారు కానీ అదే ఆర్టికల్ 356 ని ఇన్వోక్ చేయమని ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని కోరడం ఎంతవరకు సమంజసం అన్నటువంటిది ప్రశ్నిస్తా ఉన్నాను ఇక అన్ని నేను చెప్పినట్టుగా అన్ని మొత్తం ఎన్నికలంతా కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయినటువంటి ఏ ఒక్కటి కూడా గెలిచినటువంటి సందర్భం లేదు దీన్ని బట్టి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రాష్ట్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గిరిజన రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివి ప్రతిష్టాత్మక ఐఐటి ఇతర ఉన్నత విద్యా సంస్థల ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు ఈ కృషిని ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా ఐఏఎస్ స్థానాల్లో కూర్చుంటారని విద్యార్థులు స్ఫూర్తి నింపారు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులు మంగళవారం సీఎం జగన్ను క్యాంపు కార్యాలయంలో కలిశారు ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించి ల్యాప్టాప్లను బహూకరించారు వారితో ప్రత్యేకంగా సమావేశమై ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకున్నారు విద్యార్థుల నేపథ్యాన్ని అడిగి తెలుసుకొని మరింత రాణించాలని ప్రోత్సహించారు విద్యా రంగంపై ప్రభుత్వాలు చూపే శ్రద్ధ ధ్యాస పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాయనడంలో ఎలాంటి సందేహం లేదని సీఎం జగన్ పేర్కొన్నారు విద్యా రంగాన్ని సంస్కరిస్తూ అమ్మఒడి నాడు నేడు సహా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే అధికారులు మన ముందే ఉన్నారన్నారు మీ ముందే ఇద్దరు ఐఏఎస్ అధికారులు కాంతిలాల్ దండే సునీత మాట్లాడారు వారు కూడా మీలాంటి వారే ఐఏఎస్ అధికారులయ్యారు మీరంతా వారి నుంచి స్ఫూర్తి పొందాలి ఇది అసాధ్యం కానే కాదు ఐఐటి వరకు మీరు చేరుకోగలిగారు ఇది దాటితే ప్రపంచం మీకు మెరుగైన అవకాశాల రూపంలో ద్వారాలు తెరుస్తుంది మీరు ఇప్పటికే ఒక స్థాయికి చేరుకున్నారు తొలి అడుగు వేసినట్లే భావించండి అని విద్యార్థులను ఉద్దేశించి సీఎం పేర్కొన్నారు దేవుడి దయతో కష్టపడి చదువుతున్నారని ఇలాగే కొనసాగించి దృష్టి కేంద్రీకరిస్తే ఖచ్చితంగా ఐఏఎస్ల స్థానాల్లో కూర్చుంటారని భరోసా కల్పించారు
వెల్లంపల్లి పట్టణంలో కూరగాయల వ్యాపార పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ఒక పక్క గత 2 సంవత్సరాలుగా కరోనా వల్ల నష్టపోయిన కూరగాయల వ్యాపారులు ఇప్పుడు సింగరేణి అధికారులు ప్రజా ప్రతినిధుల వ్యవహార శైలి వల్ల ఆందోళనకు గురవుతున్నారు. బెల్లంపల్లి పట్టణంలో కూరగాయల మార్కెట్ సముదాయాన్ని ఖాళీ చేయించి నూతన కూరగాయల మార్కెట్ సముదాయాన్ని 6 నెలల్లో కట్టిస్తామని కూరగాయల వ్యాపారులను అక్కడి నుంచి వేరే చోటికి తాత్కాలికంగా మార్చడం జరిగింది. అయితే ఆ ప్రదేశం సరిపోక మరికొంతమందిని బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో తాత్కాలికంగా కూరగాయలు అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారు. 6 నెలల్లో పూర్తి అవుతుందన్న నూతన కూరగాయల మార్కెట్ సముదాయం 2 సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో వ్యాపారులు తిలక్ స్టేడియంలోనే కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు సింగరేణి అధికారులు స్టేడియంలో క్రీడల నిర్వహణ చేపడతామని చెప్పి కూరగాయల వ్యాపారులు ఖాళీ చేయాలని ఆదేశించడంతో ఎటు పోవాలో తేల్చుకోలేని పరిస్థితిలో కూరగాయల వ్యాపారులు తల్లడిల్లుతున్నారు. నూతన కూరగాయల మార్కెట్ సముదాయం పూర్తి కాలేదని ఇప్పుడున్న తాత్కాలిక కూరగాయల మార్కెట్లో అమ్ముకుందామంటే స్థలం లేదని రోడ్డుపై కూరగాయలు పెడితే పోలీసుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల్లో మార్కెట్ కట్టించామని చెప్పి మాకు అందరికీ హామీ ఇచ్చి పేపర్ మీద రాసి ఇచ్చి సైన్ చేసి వీడియో తీసి మార్కెట్ అంతా లేపి కరోనా టైంలో లేపి మమ్మల్ని గ్రౌండ్లో పంపిన తర్వాత కూరగాయల మార్కెట్ని గొలగొట్టి 6 నెలల్లో కట్టిస్తామని చెప్పి మమ్మల్ని మాతో మాట్లాడి కూరగాయల పాత మార్కెట్ నుంచి మమ్మల్ని లేపిన తర్వాత ఇప్పుడు సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మార్కెట్ కట్టలేదు. మేము ఒక సంవత్సరం గ్రౌండ్లో ఒక 4 నెలలు ఉన్నాం. తర్వాత కూర బస్టాండ్లో కూర్చొని ఉన్న ఒక 3 నెలలు మళ్ళీ తర్వాత తీసుకెళ్ళి గ్రౌండ్లో లేపండి. మళ్ళీ గ్రౌండ్లో వేసినాం. వేసిన షెడ్లు వీక్పిస్తారు. ఉన్నటువంటి మమ్మల్ని గ్రౌండ్లో వేసి షెడ్లు తీపిచ్చుడు ఏపిచ్చుడు మాకు ఇదే జరిగిపోతుంది. ఈరోజు మన సింగరేణి యొక్క పోలీసు వాళ్ళు వచ్చేసి మొత్తం షెడ్లు మొత్తం తీసేయాలని చెప్తా ఉన్నారు. మాకు 6 నెలల్లో కట్టిస్తానా మార్కెట్ ఇప్పటి వరకు కట్టేయట్లేదు. కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యము, ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కావచ్చు. మాకైతే కట్టివ్వకుండా ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము ధర్నా చేయాలనుకుంటున్నాం. కొన్ని రోజులైనా సరే మార్కెట్ బంద్ పెట్టి మేము నిరాహార దీక్ష చేయాలని మేము ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో స్పందించి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారైనా సరే, గవర్నమెంట్ ప్రతినిధులైనా సరే, మున్సిపాలిటీ అధికారైనా సరే తొందరగా స్పందించి మాకు కావాల్సినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. గత సంవత్సరంన్నర క్రితము మరి మార్కెట్ తీసి కొత్త కన్స్ట్రక్షన్తో నిర్మాణం చేసిస్తామని చెప్పి మార్కెట్కు చెప్పడాన్ని బట్టి మేమందరం కూడా అక్కడి నుంచి లేవడం జరిగింది. మాకు ప్రత్యామ్నాయంగా మరొక స్థలాన్ని చూపెట్టమన్నప్పుడు మరి గ్రౌండ్ను చూపెట్టారు. సో ఈరోజు మరి సింగరేణి అధికారులు కానీ సింగరేణి యాజమాన్యం వచ్చి మరి గ్రౌండ్ కూడా కాల్ చేయాలంటున్నది. సో అక్కడికి వెళ్ళాలంటేమో అక్కడ లేదు, అంటే సరిపోయేటువంటి పరిస్థితి లేదు స్థలము. ఈరోజు మరి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు 6 నెలల్లో కంప్లీట్ చేసిస్తా అని చెప్పి చెప్పారు. కానీ ఇప్పటి వరకు సంవత్సరం నరవుతుంది, అయినా కూడా ఎలాంటి కనీసం ప్లెంత్ బీమ్ వర్క్ కూడా జరగట్లేదు. మరి ఇంకా ఎన్ని రోజులు ఆ మార్కెట్ కన్స్ట్రక్షన్ చేస్తారో తెలియదు. సో ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మేము రోడ్ల పొండి లేదంటే ఆయా బస్తీల పొండి మరి కూర్చొని అమ్మడం జరుగుతూ ఉంటున్నది. కాబట్టి మార్కెట్ అధికారులు అంటే ప్రభుత్వ అధికారులు కానీ లేదంటే నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ టీఆర్ఎస్ కాంట్రాక్టర్ కానీ ఎవరే కానీ ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ వృత్తి విద్యా శిక్షణ కేంద్రం నందు దివ్యాంగ పిల్లలచే విశాఖ ఖుషీ దీప్ కార్యక్రమంలో భాగంగా మట్టి ప్రమిదలతో ఎంతో ఆకర్షణీయంగా రంగురంగుల ప్రమిదలు తయారు చేయడం జరిగింది. దివ్యాంగ పిల్లల ఆలోచనకు రూపం ఇచ్చే ఈ కార్యక్రమంలో వివిధ రకాలైన ప్రమిదలను వారు రూపొందించారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం దివ్యాంగ పిల్లల యొక్క ఆలోచనతో వారికి వారుగా స్వయం ఉపాధి పొందే విధంగా చేయడం. అదేవిధంగా వారిచే తయారు చేయబడిన ఈ ప్రమిదలను వివిధ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ నందు విక్రయించడం ద్వారా స్వయం ఉపాధితో పాటుగా డబ్బు విలువ కూడా వారికి తెలియడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగుల ప్రతిభ అందరికీ తెలియడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకు 2017 నుండి
రోటరీ క్లబ్ విశాఖపట్నం వారు చాలా ప్రోత్సాహం అందిస్తూ వస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా క్లబ్ తరపున కృష్ణారావు సుధా హాజరయ్యారు. జిల్లా యూత్ డిపార్ట్మెంట్ నుండి సీఈఓ పివి రమణ కూడా వచ్చారు. అలాగే వార్డ్ కార్పొరేటర్ ఉషాశ్రీ కూడా హాజరయ్యారు. ఆవిడ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వీరితో పాటుగా ప్రజ్వాల్ వాణి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శ్రీ సుచిత్రారావు, హరీష్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఈ రోజు నుండి నవంబర్3 వరకు అక్కయ్యపాలెం ప్రజ్వాల్ వాణి వెల్ఫేర్ సొసైటీ నందు మరియు సిఎంఆర్ సెంట్రల్ నందు కూడా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున మీరందరూ మా ఈ కార్యక్రమం నందు పాల్గొని దివ్యాంగ పిల్లలకు మీ చేయూత అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రియాంక శుక్లం భజనం పాడమ్మా. మూడు మంది అన్నయ్యలు వచ్చారు. వాళ్ళందరూ ప్రెస్, టీవీ, నువ్వు రోజు టీవీ ఏంటావు కదా, ఆ టీవీలో అందరూ పనిచేసిన వాళ్ళు అన్నయ్యలు వచ్చారు. అలాగే ఒక అక్క వచ్చారు, ఆవిడ పేరు ఉషాశ్రీ. నీ పక్కన ఎడమ చేతిలో వైపే ఉన్నారు. నమస్తే చెప్పేవా. నమస్తే అక్క. మన ఏరియా కార్పొరేటర్, సో మనకి ఏ సమస్య వచ్చినా ఆవిడ చూస్తారు. ఈరోజు అక్క, నువ్వు, అలాగే మన రోడ్రీక్లో వైజాగ్ నుంచి కృష్ణ అంకుల్ వచ్చారు. దేశీ స్టాక్ మార్కెట్లో మరోసారి అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ఉదయం మార్కెట్ ప్రారంభంలో బుల్ జోరు కనిపించింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. మరోవైపు ఏషియా మార్కెట్లలో సూచీలు నెమ్మదిగా కదులుతున్నాయి. రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 60,997 పాయింట్లతో ప్రారంభమైంది. ఇన్వెస్టర్లు మార్కెట్పై ఆసక్తి చూపించడంతో ఒక్కసారిగా పైకి దూసుకెళ్లి 400కు పైగా పాయింట్లు లాభపడింది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు కోల్పోయింది. ఉదయం 9:20 సమయంలో 143 పాయింట్లు లాభపడి 61,493 దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 18,322 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాణసంచ దుకాణంలో అగ్ని ప్రమాదం, ఐదుగురు సజీవ దహనం. రైతుల కోసం ప్రత్యేకంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ఆర్పీకేలు వ్యవస్థ వ్యవసాయ రంగంలో గొప్ప మార్పులను తెచ్చిందని పేర్కొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పట్టాభిటిట్లను సమర్థించుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ వచ్చారా అని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. గిరిజన రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివి ప్రతిష్టాత్మక ఐఐటి ఇతర ఉన్నత విద్యాసంస్థల ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ వృత్తి విద్యా శిక్షణ కేంద్రం నందు విశాఖ ఖుషీ దీప్ కార్యక్రమంలో భాగంగా మట్టి ప్రమిదలతో ఎంతో ఆకర్షణీయంగా రంగురంగుల ప్రమిదలు తయారు చేసిన దివ్యాంగ పిల్లలు. దేశీ స్టాక్ మార్కెట్లో మరోసారి అనిశ్చిత పరిస్థితి, ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో ఒత్తిడికి లోనైన సూచీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.